కొట్టండి మూడు ఫోటోలు కూడా. అట్లా పొలంలోకి ఆగట్టకూడదు, మళ్ళీ ఇప్పుడు ఆడడానికి ఆడతాయి. ఏ తమ్ముడు అన్ని వృత్తుల కంటే ప్రమాదకరమైన వృత్తి గీతాకార్మిక వృత్తి అని చెప్పని చెప్పక తప్పదంటుంది. అంటే వాస్తవంగా గీతాకార్మికుడు మోకుడడుగు కట్టుకుంటే ఇంటికి చేరేదాకా అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోలేని పరిస్థితి అని చెప్పంటుంది. దానికి తోడు పూర్తిగా ఈత చెట్టే కానీ తాటి చెట్టే కానీ వనంపై ఆధారపడేటువంటి గీతాకార్మికుడు, ముఖ్యంగా ఈ వేసవిలో తీవ్రమైనటువంటి అగ్ని ప్రమాదాలు గురి కావటం, మరి అగ్ని ప్రమాదాలతో ఒకసారి చెట్లు వనం కాలిపోతే తిరిగి అది కోలుకునే పరిస్థితి ఉండదు. సంవత్సరం అంటూ ఉండేది అది, ప్రతి గ్రామం ఏదో ఒక కాడ ఇలా చలిగలు సంబంధించి ఇక్కడ అతిపెద్ద రైతుల తదుపరి అతిపెద్ద అంటే రైతులు అంటే వ్యవసాయం తదుపరి అతిపెద్ద వృత్తి గీతాకార్మిక వృత్తి. మరి నిన్నెట్లు జరిగిన అగ్ని ప్రమాదంతో ఈత చెట్టుతో పాటుగా తాటి చెట్లు కూడా పూర్తిగా ఇలా వందల సంఖ్యలో చెట్లు మొగి కాలిపోవటం తిరిగి అది కోలుకునే పరిస్థితి కనబడటం లేదు. అంటే ఈ పరిస్థితులలో ఇప్పుడు ఏ విధంగా వృత్తిలో కార్మికులు ప్రమాదానికి గురైనట్టయితే ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ అందించి ఆ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుందో ఒక విధంగా ఇది కూడా ఈ అగ్ని ప్రమాదంతో ఈత చెట్టు తాటి వనం కాలిపోవడం ఇలా వందల సంఖ్య వందల మంది ఉపాధి కోల్పోతున్న దృష్ట్యా దీన్ని కూడా సొసైటీకి వాళ్ళు మళ్ళీ చెట్లు నాటుకొని వాటిని పెంపు చేసుకోవడానికి కొరకు ఇవాళ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వారికి డ్రిప్ సిస్టంతో పాటు నీటి సౌకర్యం కల్పించడము ఇవన్నీ అందింపజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నేను గతంలో కూడా అంతర్గామల ఇట్లే అక్కడ ఈతవనం కాలిపోయినప్పుడు ఏదైతే ఉందో మరి పైపులు ఇప్పితులు జరిగింది. చలికి సంబంధించి కూడా గీతాకార్మికులను ఆదుకోవటానికి కొరకు మీరు అంటే కొద్దిగా ఈ వేసవి తగ్గిన తదుపరి దాన్ని మళ్ళీ ఏ విధంగా మనం వనాన్ని నిలబెట్టుకుంటామనేది మీరు ఆలోచన చేయండి. బావిలు అందుబాటులో ఉంటాయో ఆ బావిలకు మోటార్లు పెట్టి దాని ద్వారా పైప్ లైన్లు ఏర్పాటు చేపించే ప్రయత్నం ఒకటి. వాళ్ళ బావులు అందుబాటులో లేకున్నట్టయితే కొత్తగా బోర్లు వేసైనా కానీ ఆ బోర్ల ద్వారానైనా కానీ పైప్ లైన్ డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేయించి వనాన్ని పెంచుకోవడానికి కొరకు తోడ్పడదు
జరుగుతుందని చెప్పి అంటున్నాను. మరి ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో ఈ గీతా కార్మిక కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు, అంటే ప్రస్తుతం రెంటల్ లేకున్నప్పటికీ కూడా మరి ఇతరత్ర ఆర్థిక సహకారాన్ని ఈ గీతా కార్మిక సహకార సంఘానికి అందింపజేసి ఆదుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒకటి చేయండి, ఇప్పుడు కూడా ఏదైతే ఉందో ఇట్లా ఏంటంటే గాలి కూలిస్తే కాదయ్యా, ఇప్పుడు మనం వెనుకటి ఏదైతే ఉందో వృత్తి కూడా ఎదురెత్తుంది. ఇప్పుడు లైసెన్స్ షాప్ మండలం ఒకటి రెండు అని చెప్పి చెప్పినా కానీ ఒక్కొక్క ఊళ్ళో 10 బెల్ట్ షాపులు అమ్ముతుండే అంటున్నా. ఆబ్కారీ శాఖ కూడా చిత్రమైంది, కళ్ళులో క్లోరల్ హైడ్రేట్ కలిపిండని ఏదో రకంగా గీతా కార్మికులు ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు తప్ప ప్రతి ఊళ్ళో బెల్ట్ షాపులు ఉన్నాయా, ఆ బెల్ట్ షాపులు అదుపు చేయడానికి అయితే ప్రయత్నం చేయాలి. బెల్ట్ షాపులు పూర్తిగా అదుపు చేయాలి, కాదంటే ఊరికో లైసెన్స్ ఇవ్వండి. అది నయం, ఇంకా ఒక లైసెన్స్ ఉంటే వాడు ఇక 10 దుకాణాలు 10 కళ్ళు అమ్మినాక వీడు ఎంత కళ్ళు అమ్ముదామన్నా కానీ వాడి రోజుకు 200-300 రూపాయలు కంటే ఎక్కువ కళ్ళు అమ్మది, 200-300 కళ్ళు అమ్ముతామని కెమికల్ చెప్పు నాకు. ఈ బెల్ట్ షాపులు చేయడం పొద్దున ఆరింటికి అవుతుంది, అవి కథం మా తాటి కళ్ళు ఈత కళ్ళు మమ్మల్ని అడిగి అడిగేటోడు దిక్కు లేడు అంటారు కదా, అంటున్నా 10:30 అయిందంటే వయసు దిత్తురు అవసరం అయితే అది అది మన గీతా కార్మిక వృత్తి నిలబెట్టుకోవాలని చెప్పంటే బెల్ట్ షాపుల రూపమాప్తినే కానీ గీతా కార్మిక వృత్తి ఇది నిలదొక్కుపోదని చెప్పంటున్నాను. ప్రభుత్వం ఆ విధంగా బెల్ట్ షాపుల మీద కఠినమైన చర్యలు తీసుకొని పోలీసు అప్పుడే పట్టుకుంటూ ఉంటారు, మన తెల్లారు అప్పుడే ఇడిచిపెడతారు, అప్పుడే పడతా ఉంటారు, అప్పుడే ఇడుస్తారు. మరి వాళ్ళకి వీళ్ళకు అనుబంధం ఏదో తెలియదా, పోలీసు వాళ్ళకు బెల్ట్ షాపుల నిర్వాహకులకు ఉండే అనుబంధం అనేది అది ఏంటో తెలియదు. పట్టేటోడు ఆడే, ఇడిచిపెట్టాడు ఆడే. ఏదైనా ప్రభుత్వం ఏదైతే బెల్ట్ షాపుల నిర్వహణ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని బెల్ట్ షాపుల రూపమాప్తినే కానీ చీప్ లిక్కర్ వ్యతిరేకంగా కూడా అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టామని చెప్పంటారు. తాత్కాలికంగా చీప్ లిక్కర్ను మేము ఇంట్రొడ్యూస్ చేయము ఆపేస్తామని చెప్పాను, మళ్ళీ చీప్ లిక్కర్ వచ్చాయి, మళ్ళీ 100 రూపాయలు పెడుతున్నాడు, 100 రూపాయలకే ఇంత ఇంత దొరుకుతుంది మాటలు, అది 60 నేను చెప్పమని వాడు 60 రూపాయలకు వాడు దొరికే వరకల్లా పొద్దున్న లేస్తే మీరు అనగా అన్నట్టు దుకాణకానే కావాలి కూర్చుంటారు అంటే తెలంగాణకు